హాయ్ హలో ఫ్రెండ్స్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే రద్దు గురించి మనకు హైకోర్టులో అయితే కేసు అయితే వేయడం జరిగింది అది ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ జివో దీని ప్రకారం మనకైతే నోటిఫికేషన్ అయితే రద్దు అయితే చేయాలని వీళ్ళు కేసు అయితే వేయడం జరిగింది దీనికి సంబంధించి హియరింగ్ ఎప్పుడు ఉంది అలాగే నోటిఫికేషన్ అనేది రద్దు అవుతుందా కాదా మనకు ఫోర్ మార్క్స్ యాడ్ చేస్తారా లేదా అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఇక్కడ మనకు ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ జీవో మీద వీళ్ళు కేసు అయితే వేయడం జరిగింది ఏ పర్పస్లో వేసారంటే ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ జియో అనేది మనకు నోటిఫికేషన్ లో సవరించారు సవరించి మనకైతే మళ్ళీ సప్లీ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది దీని ప్రకారం అయితే కేసు అయితే మనకు ఇవ్వడం వేయడం జరిగింది ఆ కేసు కూడా మనకు హైకోర్టు అయితే తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి విచారణ అయితే ఇంతకుముందు చేసి మనకు ఒక ఫోర్ వీక్స్ లో అయితే మేము ఏదైనా డిసిజన్ తీసుకున్న చెప్తామని అయితే హైకోర్టు అయితే చెప్పడం జరిగింది ఫోర్ వీక్స్ తర్వాత మనకు హియరింగ్ అనేది ఈ పదిహేడో తారీఖు అయితే రావడం జరిగింది ఇన్ని రోజులు మనకు హాలిడేస్ కోర్టుకు హాలిడేస్ ఉండి మనకైతే హియరింగ్ అనేది లేట్ కావడం జరిగింది ఈ పదిహేడో తారీఖు అయితే ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ జివో మీద మనకు హియరింగ్ అయితే ఉంది ఆ రోజు అయితే మనకు నోటిఫికేషన్ రద్దు అవుతుందా లేదంటే మరి ఏం చేస్తారు అనేది మనకు ఆ రోజు అయితే క్లాట్గా మనకైతే తెలియడం జరుగుతుంది ఒకవేళ కనుక హైకోర్టు అనేది తప్పు బట్టి మీరు ఇలా నోటిఫికేషన్ అనేది సవరించడం కరెక్ట్ టిఎస్ఎల్ పిఆర్బీ బోర్డు అయితే మార్పులు అయితే చేయడం జరిగింది ఎందుకంటే ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ జివో తీసుకొచ్చి దాన్ని నోటిఫికేషన్ అయితే సవరించడం జరిగింది మరి దీని ప్రకారం చూసుకుంటే మరి హైకోర్టు ఏం చెప్తుంది నోటిఫికేషన్ రద్దు చేస్తుందా లేదా అనేది మనం అయితే ఈ సెవెంటీన్త్ అయితే మనం చూడాలి అలాగే మనకు హైకోర్టు అయితే రీసెంట్గా ఒక ఫోర్ మార్క్స్ అనేది మనకు మెయిన్స్లో మీరు యాడ్ చేసి మళ్ళీ మనకైతే కట్ ఆఫ్ అనేది మళ్ళీ ఇవ్వాలనేది మనకు హైకోర్టు అనేది చెప్పడం జరిగింది దీని ప్రకారం మనకు ఫోర్ మార్క్స్ యాడ్ చేస్తారా లేదా అంటే వాళ్ళు మళ్ళీ అప్పీల్కి అయితే డివిజనల్ బెంచ్కి అయితే వెళ్తున్నారు ఒకవేళ కనుక డివిజనల్ బెంచ్లో మనకు ఈ ఫోర్ మార్క్స్ అనేది యాడ్ చేయకూడదు అవసరం లేదు అని చెప్తే మాత్రం డైరెక్ట్ ఇప్పుడు వచ్చిన వాళ్ళకే డైరెక్ట్ జాబ్ ట్రైనింగ్ అనేది వెళ్ళడం జరుగుతుంది ఒకవేళ కనుక డివిజనల్ బెంచ్ కూడా తప్పు ఈ ఫోర్ మార్క్స్ కంపల్సరీ యాడ్ చేయాలంటే మళ్ళీ వాళ్ళైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది ఎందుకంటే కొంతమంది వన్ మార్క్ టూ మార్క్స్తోనే చాలా మంది అయితే డిస్క్వాలిఫై కావడం జరుగుతుంది వాళ్ళకు మళ్ళీ ఈ ఫోర్ మార్క్స్ యాడ్ చేయడం ద్వారా ఏంటంటే మళ్ళీ క్వాలిఫై అవుతారు సెవెంటీ మార్క్స్ సిక్స్టీ మార్క్స్ ఎయిటీ మార్క్స్ ఇట్లా క్వాలిఫై అవుతారు క్వాలిఫై కావడం ద్వారా ఏంటంటే మళ్ళీ వాళ్ళకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ పెట్టి మళ్ళీ వాళ్ళకి కొత్తగా మనకు కట్ ఆఫ్ అనేది తీసి తీయాల్సి ఉంటుంది దీని ప్రకారం చూసుకుంటే మనకైతే వన్ వన్ ఆర్ టూ మార్క్స్ అయితే అటు ఇటు అయితే చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే నోటిఫికేషన్ రద్దు అవుతుందా కాదా అనేది మనకు ఇంకా వెయిట్ చూడాలి ఎందుకంటే మనకు వీళ్ళు నోటిఫికేషన్లో ఉన్న విధంగా వాళ్ళు ఫాలో కాలేదు ఎందుకంటే దాన్ని సవరించి మనకు సప్లీ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది దీని ప్రకారం చూసుకుంటే మరి హైకోర్టు తప్పు పడుతుందా మనం మనమైతే వెయిట్ చూడాలి సెవెంటీన్త్ సెవెంటీన్త్కి అయితే మనకైతే తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్